హాయ్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే ఐటెం మంచి ఆరోగ్యకరమైందండి. అదేంటో తెలుసండి? ములక్కాయ రోటీ. ఇది ఎంత ఆరోగ్యం అంటే, ఈ ములక్కాయలో ఉండే విటమిన్స్ ఎంత ఆరోగ్యకరమో మీకు అందరికీ బాగా తెలుసు. అందుకే ఈరోజు నేను ములక్కాయ రోటీ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మెత్తగా ఉండే రోటీ కూడా ఈరోజు ఈ ఐటెం నేను చేస్తున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు? దీనికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. మీకు చూపించేసి వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇందులో పాలకూర కూడా వేసుకుందామండి. మంచి హెల్దీ, మంచి టేస్టీగా ఉంటుంది. నేను మా ఫామ్ హౌస్లో ఇక్కడ కొద్దిగా పాలకూర కూడా వేసాను. ఒక నాలుగు ఆకులు కోసుకుని వెళ్దాము. నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అందులో కావాల్సిన కూరగాయలు ఇవి ఏడు ములక్కాయలు. మంచి ఇలా కండగాలకాయలు ఏరుకుని తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇకపోతే ఒక కట్ట పాలకూర అండి, అలాగే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కొంచెం కరివేపాకు, రెండు చెంచాలు తెల్ల నువ్వులు, ఒక చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా జీరా పొడి. ఇవండి మనకు కావాల్సిన పదార్థాలన్నీ. మనం ముందుగా ములక్కాయలు కట్ చేసుకుందాం. ఓకే, పాలకూరని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకును కూడా ఈ విధంగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుని ములక్కాయలు ఉడకబెట్టుకుందాం. అదండి, ఫస్ట్ ములక్కాయలు బాగా ఉడికిన తర్వాతే మనం ఏమైనా చేయాలన్నమాట. ఈ ములక్కాయలు మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని పప్పుగుత్తితో బాగా ఇనిపి గుజ్జు తీసుకుని గోధుమ పిండిలో కలుపుకొని మీకు ఇందాక చూపించిన పదార్థాలన్నీ అందులో మిక్సింగ్ చేసి రోటీ తయారు చేస్తామన్నమాట. అది దీని ప్రాసెస్. మనం ములక్కాయలు ఉడికేదే తర్వాయి, అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఉడికిపోయిందండి, కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని కింద మంచి బేసిన్ పెట్టుకుని పైన బొర్రల గిన్నె పెట్టుకుని ఈ ముక్కలన్నీ బొర్రల గిన్నెలో వేసుకుని చక్కగా ఆ పిప్పి అంతా పైన ఉండిపోయేటట్టు చూసి మొత్తం కిందకు వచ్చేలాక నొక్కుకోవాలన్నమాట. ఓకే, బాగా ప్రెస్ చేసుకుని జ్యూస్ అంతా కిందకు వచ్చేలాగా మెత్తగా బాగా గట్టిగా నొక్కాలన్నమాట. అప్పుడు పిప్పి మాత్రమే పైన మిగులుద్ది. ఆ పిప్పి తీసేసి జ్యూసులో మనం మిగతా పదార్థాలు వేసుకుని కలుపుకుందాం. ఓకే, జ్యూసు కొంచెం పక్క తీసి పెట్టుకుందామండి. పిండి కలుపుకునేటప్పుడు మెల్లమెల్లగా కొంచెం వేసుకుని కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందామండి. కోసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం, నువ్వులు వేసుకుందాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, సన్నగా కోసి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక చెంచా కారం, ఒక చెంచా పసుపు. ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకునేటప్పుడే ఒక చెంచా ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. నీళ్లు తగ్గినట్టుగా అనిపిస్తే మనం పక్కన పెట్టుకున్న జ్యూస్ని కొంచెం వేసుకుని మన చపాతి పిండికి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. చూసారండి, అయిపోయింది. ఇలా ఉండ చేసుకుని పైన కొద్దిగా నూనె పట్టించి ఒక 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చిన్నదాని అందమేమో చందమమ్మ సిగ్గు చెంది సాగిపోయే ముందరున్న చిన్నదాని అందమేమో చందమమ్మ సిగ్గు చెంది సాగిపోయే పొందుగోరు చిన్నవాణి తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోచదాయే పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో
పైట కొంగు తొలగింది ఎవరి కోసమో ఎవరి కోసమో నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరించు నీ మేను తెలిపెలే ఆ ఓ ముందరున్న చిన్నదని అందమేమో చందమమ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. ఆ 20 నిమిషాలు అయిందండి. ఆ ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఇలా కలుపుకొని చిన్న చిన్న సైజుగా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలానే అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఒక్కొక్క ఉండ తీసుకుని రోటీలు తయారు చేసుకుందామండి. ఇలా ముందు మనం రౌండ్గా నొక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎంత బాగా వేసుకుంటే రోటీ అంతా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, నేను ఎప్పుడు రోటీలు చేసినా ఏ విధంగా చేస్తానండి, ఎందుకంటే చాలా మెత్తగా పొరల పొరలుగా వచ్చి మంచి టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇలా అన్ని రోటీలు తయారు చేసి పక్కన పెట్టుకుని పెనం పెట్టేసుకుని రోటీలు కాల్ చేసుకుందాం. ఒక్క చెంచా నూనె వేసుకుంటే చాలా బాగుంటాయండి. అలవాటు లేని వాళ్ళు అయితే వేసుకోవద్దండి. నేనైతే మాత్రం నూనె వేసుకుని కాల్చుకుంటున్నాను. చూసారండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. మొత్తం 19 చపాతీలు వచ్చినాయండి. ఇప్పుడు వీటిని మనం టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, మామిడికాయ పచ్చడి, పెరుగు, మునక్కాయ రోటీ. ముందుగా రోటీ తిని చూద్దామండి. అబ్బా సూపర్ టేస్ట్ ఉందండి. మెత్తగా వెన్న పూసలకు నోట్ వేసుకుని కరిగిపోతుంది. పిల్లలు కానీ పళ్ళు లేని ముసలివాళ్ళు కూడా ఇంత చక్కనైన ఫుడ్ తినొచ్చండి. చాలా ఆరోగ్యవంతమైన ఫుడ్. ఇప్పుడు నేను మామిడికాయ పచ్చడితోను పెరుగుతోను రెండింటితో టేస్ట్ చేసి చూస్తా. మామిడికాయ పచ్చడి, పెరుగు ఈ రోటీకి మంచి కాంబినేషన్ అండి. అబ్బా టేస్ట్ సూపర్ అండి, బ్రహ్మాండంగా ఉంది. అబ్బా పచ్చడితో కూడా సూపర్ అండి. ఈ పెరుగుతో పచ్చడితో మీరు అందరూ తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఎంత మంచి టేస్ట్ ఉంటాయంటే అసలు చెప్పలేను అన్నమాట. సూపర్ అండి, పచ్చడి పెరుగుతో మంచి టేస్ట్ వచ్చిందండి. మామిడికాయ పచ్చడి, పెరుగు కలుపుకొని తింటే అబ్బా సూపర్. ముసలివాడికి దసరా పండుగ అండి, ఇవాళ ఎన్ని కావాలంటే నేను లాగిచ్చేయచ్చు. టేస్ట్ కూడా అలా ఉందండి. అదండి చూసారా, తృప్తిగా తిన్నానండి. ఎప్పుడు 3 చపాతీ తినేవాడిని, ఇప్పుడు టేస్ట్ మెత్తగా బాగుందని చెప్పి కాంబినేషన్తో 4 చపాతీ తిన్నా.
నాలాంటి వాడు నాలుగు చపాతి అనేది ఎక్కువ. ఇదే ఫుడ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లంచ్ బాక్స్లో కానీ క్యారీ బాక్స్లో పెట్టి పంపిస్తే బ్రహ్మాండంగా తింటారండి. నిజంగానండి ఇది చాలా లైట్ ఫుడ్ అండి. ఎంత తిన్నా కానీ పొట్ట బరువుగా అనిపించదు, ఈజీగా డైజెషన్ అయిపోద్ది అనమాట. అందులో చాలా హెల్తీ ఫుడ్, మీరు ట్రై చేసి చూడండి తప్పనిసరిగా. ఈ కాంబినేషన్లో మామిడికాయ పచ్చడి పెరుగు ఈ రోటీ కాంబినేషన్ చేసుకుని తినండి. అంకుల్ గారు మీరు చెప్పింది సూపర్ అండి అని ఇదే మాట మరి మీరు మళ్ళీ మాకు కామెంట్లో పెడతారు. నేను తప్పకుండా చదువుతాను మీ కామెంట్లో. మీరందరూ ఇలా హెల్తీ ఫుడ్ చేసుకుని తిని 10 కాలాల పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.